సురవ గారు, ఇందాక శ్రావణ్ కుమార్ గారు మాట్లాడింది ఆస్కర్ రావు గారికి ఆయన కొద్దిగా ఇబ్బంది కలిగించింది. కానీ ఆయన ఉద్దేశించింది కాదు. ఎందుకంటే ఆయన మాట్లాడింది ఏంటంటే, వ్యవస్థలో చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు, అది దయచేసి మీరు గమనించాలి. అలాగే వారికి ఎవరో ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎలక్షన్స్ అవ్వకుండా ప్రెసిడెంట్లు అవుతారని. ఎందుకంటే నేను సర్వీస్ అసోసియేషన్లో ఉన్నాను కాబట్టి, ఈ గతంలో చేసేవాడిని కాబట్టి, ఆ దానికి ఆస్కారం లేదండి. కాకపోతే ఎలక్షన్ అయ్యే విధానంలో లోపభూయిష్టం ఉంటే ఉండొచ్చు, కానీ రెగ్యులర్గా ఎలక్షన్స్ అవుతాయి, ఆ ఎలక్షన్స్లో చాలా రోల్స్ ప్లే చేస్తుంటాయి. ఇక వాళ్ళని ఆ మొట్ట మఠాధీశులుగా తయారవుతారు, వాళ్ళని బయటికి వాళ్ళని నెగ్గలేక వేరే సంఘాలు పెట్టుకోవడాలు, దాని సందర్భంగా వచ్చే అనేక సంఘాలు. ఇక ఈ పిఆర్సీకి వస్తే ఉద్యోగులైతే ఈరోజైతే ఉద్యోగులు ఓడిపోయారు, సంఘనాయకులు గెలిచారు, సంతోషంగా ఉన్నారు సంఘనాయకులు. కామన్ ఉద్యోగస్తులు మాత్రం బాధలతో ఉన్నారు. వాళ్ళకి ఈ పండగ కానుక తోహఫ ఇచ్చారు. ఎందుకో అంటే గతంలో కంటే జీతం తగ్గుతుందన్నటువంటి పిడుగు లాంటి వార్త. 27 అయ్యారుంటే 23 ఇచ్చారు, హెచ్ఆర్ఏ తగ్గించేస్తారు. ఇప్పుడు విజయనగరంలో లాంటి ఏరియాలో సాంబశివరావు గారు ఇప్పుడు 20% ఇస్తున్నారు, రేపు 8% అయిపోద్ది, అలాగే కొన్నిటి దగ్గర 16% అవుతుంది. అసలు 20% అద్దె ఇక్కడ ఉన్న అద్దెలకి రిలవెంట్గా లేదు, బాధలు పడుతున్నారు చాలామంది ఉద్యోగస్తులు. అలాగే వాళ్ళ స్థాయికి దిగువ ఉన్నటువంటి ఇళ్లలో ఉంటున్నారు అద్దెలు భరించలేక. అలాగే సిటీ కాంపెన్సేటరీ ఎలవెన్స్ అది తీసి పారేశారు, దాని గురించి సంఘాలు ఎవరు మాట్లాడలా. ఇక ఈ రకమైనటువంటి ఉద్యోగ సంక్షేమానికి విఘాతం కలుగుతుంది అని అంటే మొట్టమొదట స్పందించవలసిన నాయకులే. మరి అసమర్థత అనాలా, లేదు లోన వాళ్ళతో కొల్యూడైపోయారు అనాలా, లేదు భయపడ్డారని అనాలా, లేదు వాళ్ళకి మేము ప్లాట్లు ఇస్తాము 20% రేటు ఏవేవో ఆశలు చూపించారు దానికి లొంగిపోయారు. చెప్పగలగాలి వాళ్ళు. లేదు మంచి క్వశ్చన్స్ వేశారు మీరు, చాలా చాలా మంచి క్వశ్చన్స్ ఎంప్లాయీస్ తరఫున ఎంప్లాయీస్ నాయకులకు వేశారు. వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి రేపు చెప్పగలగాలి సార్. శ్రావణ్ గారు ప్లీజ్ కన్క్లూడ్. సార్